రైట్ సార్, దేశంలో కరోనా కేసుల్లో తగ్గుదల కనిపిస్తుంది, పాజిటివిటీ రేట్ తగ్గుతుంది. అయితే మరణాలు ఏంటి సార్ తగ్గడం లేదు? పాజిటివ్ కేసులు తగ్గినా కూడా మరణాల్లో మాత్రం తగ్గుదల కనిపించట్లేదు, ఎందుకు అనుకోవాలి సార్? అంటే మరణాలు కూడా రిలేటివ్లీ తగ్గుతున్నాయి, కానీ కేసులు తగ్గినంత వేగంగా మరణాలు తగ్గడం లేదు. ఇప్పుడు మీకు మే 16 నాడు సండే రోజు 2,81,000 కేసులు రిపోర్ట్ అయ్యాయి, 4,106 మరణాలు రిపోర్ట్ అయ్యాయి. మీకు నిన్న అంటే నిన్న 9:30 వరకు, అంటే మే 16 రైతు అంటే నిన్న రాత్రి 9:30 కన్నా ముందు 24 గంటలు మీరు లెక్కేస్తే, నా అంటే మే సండే రోజు రాత్రి 9:30 నుంచి మండే రోజు రాత్రి 9:30 వరకు ఈ టైం పీరియడ్లో కేసుల సంఖ్య 2,31,000 పడిపోయింది, 2,31,000. డెత్ కూడా 3,100 పడిపోయాయి, బట్ స్టిల్ 3,000 ఇది హెవీ ఫిగర్. సో అంత ఉండకూడదు. అందుకే ఒక రెండు ఎక్స్ప్లెనేషన్లు ఉన్నాయి ఇందులో. ఒక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే రియల్గా కేసులు ఆ స్థాయిలో తగ్గుండకపోవచ్చు, టెస్టులు తగ్గించడం వల్ల కేసులు తగ్గినట్టు కనబడచ్చు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ టెస్టులు తగ్గిస్తే కేసుల సంఖ్య తగ్గుతుంది, కానీ కేసులు తగ్గవు. కేసులమో టెస్టులతో సంబంధం లేదు. నీకు టెస్ట్ చేసినా చేయకపోయినా కరోనా అంటూ ఉంటే అది కరోనానే, నీకు అది సీరియస్ అయ్యే అవకాశం ఉంటుంది, హాస్పిటల్లో చేరే అవకాశం ఉంటుంది, మరణించే అవకాశం ఉంటుంది. ఓ ఇతనికి టెస్ట్ చేయలేదు కనుక, ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయలేదు కనుక ఆయన చావకుండా ఉంటాడా? అట్లాంటి అందరూ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయకుండా ఉంటారు. అందువల్ల టెస్టులు తగ్గించినప్పుడు కేసులు తగ్గుతాయి, కానీ కరోనా తగ్గదు, సంఖ్య తగ్గుతుంది, కేసులు తగ్గవు, కేవలం సంఖ్య మాత్రమే తగ్గుతుంది. ఇప్పుడు అదేమైనా ఉందా? ఎందుకంటే మరణాల రేటు సడన్ గా పెరగదు. సో కేసులు తగ్గుతున్నా కూడా కరస్పాండింగ్ గా మరణాలు తగ్గడం లేదు అంటే టెస్టులు తగ్గించడం వల్ల ఈ కేసులు తగ్గడమే తప్ప రియల్ గా తగ్గడం కాదు అనే అనుమానం ఒకటి. ఎందుకంటే 11 రాష్ట్రాల్లో టెస్టులు తగ్గించారు, సో మామూలుగా కాదు. సో బట్ డెఫినెట్ గా మీకు మే 8 తో ఎండ్ అయిన వీక్ లో డైలీ న్యూ కేసెస్ ఎవరేజ్ 3,92,000, ఇవాళ 2,31,000. సబ్స్టాన్షియల్ గా కేసులు తగ్గాయి, అనుమానం లేదు. ఆ మేరకు మరణాలు కూడా డైలీ మరణాలు 1,000 తగ్గాయి, కానీ ఆ స్థాయిలో తగ్గడం లేదు. అయితే ఒక ఇంకొక ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే కేసులు వేరు మరణాలు వేరు. కేసులు అంటున్నామో ఈ రోజు పరీక్షలో తేలిన వారిని డైలీ కేసెస్ అంటారు. మరణం అంటే ఏంటి? ఎప్పుడు మరణిస్తాడు? ఒక 10 రోజులో 15 రోజులో ఆ వ్యాధితో బాధపడ్డాక మరణిస్తాడు. అంటే ఇవాళ నిన్న మరణించిన వ్యక్తి, నిన్న కరోనా సోకిన వ్యక్తి వేరు. నిన్న మరణించిన వ్యక్తికి 3 వారాలో 2 వారాల కిందో కరోనా సోకింది. అంటే దేర్ ఇస్ ఎ గ్యాప్, టైం గ్యాప్. ఒక కరోనా సోకడానికి మరణానికి మధ్య టైం గ్యాప్ ఉంటుంది. అందువల్ల ఇవాళ కేసులు తగ్గినాయంటే వెంటనే మరణాలు తగ్గవు. ఎందుకని ఇవాళ మరణాలు 3 వారాల కింద కేసులను రిఫ్లెక్ట్ చేస్తుంది, 2 వారాల కింద కేసులను రిఫ్లెక్ట్ చేస్తుంది. 2 వారాల ముందు 3 వారాల ముందు కేసులు చాలా ఎక్కువ ఉండే కదా. ఇప్పుడు మే 8 ఎండ్ అయిన వీక్ లో డైలీ ఎవరేజ్ కేసెస్ 3,92,000. మే 15 తో ఎండ్ అయిన వీక్ లో కూడా డైలీ ఎవరేజ్ కేసెస్ 3,41,000. ఇప్పుడు అది 2,31,000 తగ్గింది నిజమే, కానీ ఈ మరణాలు ఎప్పటివి? అప్పుడు 2 వారాల క్రితం 3 వారాల క్రితం రిపోర్ట్ అయిన కేసు. అందువల్ల కేసులు తగ్గడము మరణాలు తగ్గాల అంటే లోయర్ కేస్ అనేది లోయర్ డెత్స్ కు రిఫ్లెక్ట్ కావాలంటే ఒక 2 వీక్ గ్యాప్ ఉంటుంది, 1 to 2 weeks, 1 to 3 weeks కూడా గ్యాప్ ఉండొచ్చు. అందువల్ల మరణాలు కూడా గ్యారంటీగా తగ్గుతాయి. సో తగ్గకపోయిన ప్రసక్తే లేదు. దానికి ఉదాహరణే కదా నేను చెప్పింది, మే 16 మీకు 2,81,000 కేసులు, 4,106 డెత్స్. మే 17కి వచ్చే వరకు 2,31,000 కేసెస్, డెత్స్ కూడా 3,100 తగ్గిపోయాయి. అందువల్ల కేసులు తగ్గినాయి గనక మరణాలు ఇవాళ వెంటనే తగ్గకపోయినా ఖచ్చితంగా తగ్గుతాయి. ఇప్పుడు మీరు ఇవాళ ఎక్సర్సైజ్ చేశారనుకోండి, వెంటనే బరువు తగ్గుతారా? చాలా మంది ఇవాళ ఎక్సర్సైజ్ చేసి ఇవాళ అర్ధగంట ఎక్సర్సైజ్ చేయడంపై వెయిట్ చూసుకుంటారు, కానీ ఈ బరువు ఎప్పటిది? నువ్వు కానీ 6 నెలలు 7 ఏడాదిగా పెంచిన కొవ్వది, ఇవాళ ఎక్సర్సైజ్ చేస్తే ఇవాళ ఎందుకు తగ్గుతుంది?
వాళ్ళు ఎక్సైజ్ చేసిన దాని రిఫ్లెక్షన్ ఆ నెల రోజుల్లో 2 నెలలు చేస్తే బరువు తగ్గుతాయి. సో నేను ఎక్సైజ్ చేసిన మరుక్షణమే బరువు తగ్గాలని కోరుకుంటే తగ్గదు కదా. రైట్ సార్, మరోవైపు కరోనా దెబ్బకు వివిధ రంగాలు తీవ్ర